నమస్తే డిఎన్ 5 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టభద్రుల ఎన్నికల్లో తనను ఆదరించిన ఓటర్లకు ధన్యవాదాలు తెలిపిన స్వతంత్ర అభ్యర్థి నీలం శామ్యుల్ మోజెస్. మార్చి 21న శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ ఉచిత హెర్నియా జీర్ణకోశ ఆపరేషన్ల వైద్య శిబిరం. సూర్యలంక కేంద్రీయ విద్యాలయంలో ఒప్పంద ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు జరుగుతాయన్న ప్రిన్సిపల్ బి నాగేశ్వరరావు. చేనేతలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యత ఇవ్వాలన్న ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు బండారు వరప్రసాద్. చిరాల గోలి సదాశివరావు కళ్యాణ మండపంలో ముస్లిం సంక్షేమ సంఘం ఆత్మీయ సమావేశం, నూతన కమిటీ ప్రమాణ స్వీకారం. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన నీలం శామ్యుల్ మోజెస్ తనకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు. గెలిచిన అభ్యర్థులు ప్రజాపక్షంగా పనిచేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. తాను ప్రజా సమస్యలపై పోరాటం చేస్తానన్నారు. ఈ ఫలితాలను తేలికగా తీసుకోకూడదన్నారు. దీన్ని అధికార పక్షం సమీక్ష చేసుకోవాలన్నారు. భవిష్యత్తులో నష్టపోకుండా చూసుకోవాలని హెచ్చరించారు. కష్టపడి పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గొనడం జరిగింది. నేను నిలబ పోటీ చేశాను. నాకు ఓట్లు వేసిన వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ఎన్నిక అయిపోయింది. గెలిచిన వాళ్ళతో ఒకటే మాట మాట్లాడుతున్నాను, ఒకటే మాట చెప్తున్నాను. వాళ్ళు పాలక పక్షం కాకుండా ప్రజాపక్షంగా వాళ్ళు మాట్లాడితే చాలా మంచిది. అట్లా మాట్లాడకపోతే ప్రజల తరఫున నేను ఖచ్చితంగా ఉపాధ్యాయుల తరఫున, నిరుద్యోగుల తరఫున, ఉద్యోగుల తరఫున, ఇంకా సమాజంలో ఉన్న అట్టడుగులో ఉన్న అవసరంలో ఉన్న వాళ్ళందరి తరఫున నేను మాట్లాడతాను. వాళ్ళ పక్షపాతిగా, వాళ్ళ పక్షంగా నేను మాట్లాడతానని విజ్ఞప్తి చేస్తున్నాను. మరొకటి, నేను ఈ నిలబడటానికి కూడా కారణం ఏంటంటే 12 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీలో పనిచేసి పార్టీ బలోపేతానికి అవిరళ కృషి చేశాను. దానికి తగ్గట్టుగా పార్టీ కింద స్థాయి నుంచి పై స్థాయి దాకా ఏ విధంగా ఉంటే బాగుంటుంది, నిర్మాణం ఏ విధంగా ఉంటే బాగుంటుంది, పార్టీ బలోపేతం చేయడానికి అనేకమైన నివేదికలు ఇచ్చాను. ఎందుకంటే పార్టీకి క్యాడర్ అనేది చాలా ముఖ్యం. ఆ క్యాడర్ని ఇన్ఫార్మ్ చేసి క్యాడర్ని మరి బలోపేతం చేయడానికి అనేకమైన సంస్కరణలు తయారు చేసి నేను పార్టీ పెద్దలు ఇచ్చిన, పార్టీ పెద్దలు కూడా దాని గురించి పట్టించుకోలేదు. ఆఖరికి నేను నాకు ఏదైనా పదవులు వద్దండి, కనీసం నాకు ఒక వర్క్ ఇవ్వండి అంటే పార్టీ పనిచేయడానికి ఒక అసైన్మెంట్ ఇవ్వండి, నేను వర్క్ చేస్తాను అన్నా కానీ నేనేదో ఉద్యోగానికి వచ్చినట్టుగా, వేకెన్సీ లేదన్నట్టుగా నేను ఫీల్ అయ్యాను. కాబట్టి వాళ్ళ దగ్గర వేకెన్సీ లేదు కాబట్టి నాకు ఇవ్వట్లేదు కాబట్టి నేను ఖచ్చితంగా నాకున్న ఇంటలెక్చువల్ అవుట్లుక్ కానీ, నాకున్న కమిట్మెంట్ కానీ, నాకున్న వర్క్ కల్చర్ కానీ ఖచ్చితంగా అవసరంలో ఉన్న వాళ్ళకి చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో సమాజంలో ఉన్న అన్ని వర్గాలకి, మరి దళిత, బడుగు, బలహీన వర్గాలు, మైనార్టీలు, ఈ విధంగా అనేకమైన సమస్యలని, సామాజిక న్యాయం జరగట్లేదని, అనేకమైన ఇబ్బందులు గురవుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి పక్షాన మాట్లాడినప్పుడు వాళ్ళు ఒక్కటే మాట మాట్లాడారు, మీరు ఇంత కమిట్మెంట్, ఇంత వర్క్ కల్చర్ ఉంది, ఇంత అవగాహన ఉంది, కాంప్రహెన్సివ్ అవుట్లుక్ ఉంది కాబట్టి మీరు కంటెస్ట్ చేస్తే బాగుంటుంది, మా సమస్యలు ఎన్నింటిని కూడా ప్రస్తావిస్తారన్న మాకు నమ్మకం ఉంది కాబట్టి మీరు కంటెస్ట్ చేయండి అన్నారు. వాళ్ళ ఆలోచనలు తీసుకొని అలానే పార్టీ కూడా పార్టీ పరంగా జరగట్లేదు కాబట్టి దీనికి పార్టీ బీఫామ్ ఇవ్వటం కానీ లేదా సింబల్ కానీ లేదు కాబట్టి యాజ్ ఎ సిటిజన్గా నేను కంటెస్ట్ చేశాను టు రైజ్ మై వాయిస్ అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ నీడీ పీపుల్, దోస్ హు ఆర్ సఫరింగ్ ఇన్ ద సొసైటీ. సో వాళ్ళ కోసం నేను ఫైట్ చేశాను. ఇప్పటికి కూడా చెప్తున్నాను, మరి ఇన్ని నివేదికలు ఇచ్చినా ఇన్ని చేసినా కానీ వాళ్ళు కనీసం ఇవ్వలేదు కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, పార్టీ రేపు రాబోయే రోజుల్లో దీన్ని ఒక ప్రామాణికంగా తీసుకోవాలి. ఇది దరిదాపు మరి తూర్పు రాయలసీమ ఎగ్జాంపుల్గా తీసుకుంటే 36 నియోజకవర్గాలు ఎక్స్టెంట్ అయ్యి ఉంది. ఈ 36 నియోజకవర్గాల్లో ఉన్న ప్రజలందరూ కూడా అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వారందరూ కూడా వాళ్ళు అభిప్రాయాలు తెలిపారు. వాళ్ళ అభిప్రాయాలు పరిణామాలు తీసుకొని ఇప్పుడున్న పార్టీలు, మరి ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ రివ్యూ చేసి దీనికి తగు చర్యలు తీసుకోవాలి. తీసుకోకపోతే మరి ఇబ్బందులు జరిగే పరిస్థితి ఉంది కాబట్టి ఒకటే ఒక మాట చెప్పి నేను ముగిస్తున్నాను. ఏంటంటే ఇజ్రాయెల్ దేశంలో ఒక సైనికుడికి ట్రైన్ చేసేటప్పుడు అనేకమైన స్కిల్స్ డెవలప్ చేస్తారు, వాళ్ళ కెపాసిటీ, క్యాపబిలిటీ అన్నీ పెంచుతారు. అటువంటి వాడికి యుద్ధ విమానం ఇస్తారు. దరిదాపు 200 కోట్లు 100 కోట్ల పైన యుద్ధ విమానం ఇచ్చి యుద్ధానికి పంపమంటారు. యుద్ధం చేసేటప్పుడు ఒకవేళ ప్రాణముప్పు కానీ ఏర్పడితే వాళ్ళు ఏం చెప్తారంటే, ఒకటే చెప్తుంది గవర్నమెంట్, యూ లివ్ ఇట్ దట్ వెపన్, యూ లివ్ ఇట్ దట్ జెట్ ఫైటర్, యూ లివ్ ఇట్ దట్ ఫైటర్, యూ కమ్ బ్యాక్ విత్ లైఫ్. మీ ప్రాణంతో బయటికి రండి, ఎందుకంటే నిన్ను కెపాసిటీ, క్యాపబిలిటీ, స్కిల్ ఉంది కాబట్టి అటువంటి వాడిని తయారు చేయడం కష్టం. అటువంటి వాడిని కోల్పోతే మాకు నష్టం జరుగుతుంది, వెపన్ పోతే రుణాలు పెట్టి కొనుక్కోవచ్చు. కాబట్టి పార్టీ కూడా ఒక మంచి కార్యకర్తల్ని,
సునిశ్చితమైన కార్యక్రమం. ప్రముఖ ల్యాప్రోస్కోపీ మరియు జనరల్ సర్జన్ డాక్టర్ గవిని లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా హెనియా మరియు జీర్ణకోశ ఆపరేషన్లు చేయటకు ఉచిత వైద్య శిబిరం మార్చి 21న మంగళవారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు చీరాల కామాక్షి కేర్ హాస్పిటల్ నందు నిర్వహిస్తున్నట్లు హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు తెలిపారు. ఈ వైద్య శిబిరం నందు అన్ని రకాల హెనియా ఆపరేషన్లు, వరిబీజం ఆపరేషన్లు, సుంతి ఆపరేషన్లు, 24 గంటల కడుపు నొప్పి, పెద్ద ఆపరేషన్లు, గాల్ బ్లాడర్ లో రాళ్లు ఉన్న వారికి, కిడ్నీలో రాళ్లు ఉన్న వారికి ఆపరేషన్లకు ఉచితంగా ఓపీ చూసి సలహాలు మరియు వైద్యం అందించబడుతుందని తెలిపారు. రక్తనాళాలు ఉబ్బిన వారికి పైల్స్, ఫిషర్, లుటీలకు అత్యాధునికమైన లేజర్ ద్వారా ఆపరేషన్లు చేయబడినని తెలిపారు. మరిన్ని వివరాలకు చీరాల సురేష్ మహల్ పక్కనున్న శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ ఫోన్ నెంబర్లు 7897890737 మరియు 9000808198 ఈ నెంబర్లలో సంప్రదించాలని కోరారు. బాపట్ల మండలం సూర్యలంక కేంద్రీయ విద్యాలయంలో ఖాళీగా ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగాలకు మార్చి 24-25 తేదీల్లో ఇంటర్వ్యూలు జరగనున్నట్లు విద్యాలయ ప్రిన్సిపల్ బి నాగేశ్వరరావు తెలిపారు. ఉదయం 8:30 నుండి మధ్యాహ్నం 1:30 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని, ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జరిగే ఇంటర్వ్యూలకు హాజరు కావాలని కోరారు. అభ్యర్థుల అర్హతలు, ఇతర వివరాల కోసం కేంద్రీయ విద్యాలయ వెబ్సైట్స్ లో చూడవచ్చని తెలిపారు. అర్హులైన అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆల్ ఇండియా వ్యూవర్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు బండారు వరప్రసాద్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ జాతిని గుర్తించడం లేదని ఆరోపించారు. మన రాష్ట్ర జనాభాలో అధిక శాతం చేనేత వర్గానికి చెందిన వారున్నారన్నారు. ఆర్థిక రంగం నుండి రాజకీయ రంగం చివరికి ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా తమ స్వల్పంగా ఉన్నామన్నారు. ఓట్లు తమవి, సీట్లు మీవా అంటూ ప్రశ్నించారు. తమకు కూడా ఎస్సీ ఎస్టీల తరహాలో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. చీరాల నలకాంతి బొమ్మ వద్ద ఉన్న మహాలక్ష్మమ్మ కళ్యాణ మండపంలో జరిగిన చేనేతల సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ వ్యూవర్స్ ఫెడరేషన్ అనేది ఏర్పడడం అనేది ఒక సుపరిణామం. కారణం ఏంటంటే ఇన్నాళ్ళు ఈ 70 సంవత్సరాల్లోని ఏవో 2-3 కులాలే పరిపాలించే తప్ప రాజకీయ ప్రాధాన్యత లేకుండా ఈ సమాజంలో ఈ చీనతల్ని బలిపశులకం చేసి వదిలేశారు. సమాజానికి అక్కర్లేదన్నట్టుగా, కానీ సామాజిక పరంగా 18% ఉన్నటువంటి చీనేతలు ఓట్లు మావి, సీట్లు వాళ్ళవి అన్నట్టుగా చందంలోనే వెళ్తున్నారు తప్ప మా యొక్క ఉనికిని కాపాడుకోసం, రెండోది సకల సమస్యలకి పరిష్కారం రాజకీయమైనప్పుడు, రాజకీయంగా మాకు పదవులు లేనప్పుడు, చట్టసభలో శాసనాలు చేసే స్థాయి మాకు లేనప్పుడు ఈ జాతికి జరిగేటువంటి వనరులు ఏమీ దక్కవు, దాని గౌరవం కూడా దక్కదనే ఉద్దేశం కొందే మొత్తం మా పెద్దలందరూ కూడా కలిపి ఈ చేనేత సమాఖ్య ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఆంధ్రప్రదేశ్ పద్మచారి సంఘం తరఫున మేము పూర్తి మద్దతు ఇస్తూ ఎక్కడ ఈ సమావేశాలు పెట్టినా మా యొక్క మద్దతు పూర్తిగా ఉంటుంది. రెండోది, రానున్న రోజుల్లో ఈ పద్మశాలీలు ఈ కులాలనే కాకుండా చేనేతలు అనేటటువంటి వాళ్ళు ఎక్కడ ఓటు బ్యాంకు, హయ్యెస్ట్ ఓటు బ్యాంకు ఉన్నటువంటి పోకెట్లన్నీ కూడా ఆ స్థానాల్లో సీట్లు చేనేతలకే ఇవ్వాలనేది మా డిమాండు. అక్కడ ఏ పార్టీ, అన్ని పార్టీలు కూడా చేనేతలకే ఇవ్వాలి. అదర్ క్యాస్ట్లో ఉన్న వాళ్ళని తీసుకుని అక్కడ పడిన ఆర్థికంగా వెనుకబడినటువంటి సామాజిక వర్గం వాళ్ళని తట్టుకోవడం కష్టం కనుక మా సీట్లు మేము గెలుచుకోవాలనుకుంటే ఎస్సీ ఎస్టీలకి ఎలాగైతే రిజర్వేషన్ ఉందో మాకు కూడా రిజర్వేషన్ కావాలి అనేది ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఆయా ప్రాంతాల్లో సీట్లు మాకేమని కోరుతూ, రెండోది ఏంటంటే 34 కాన్స్టిట్యూషన్లో 25,000-30,000 ఓట్లు ఉన్నటువంటి ఈ సామాజిక వర్గం ఎవరికి ఓటేస్తే ఆ వాళ్ళు గెలుసు, ఒక గెలుపు వాటం నిర్ణయించే స్థాయిలో ఓటు బ్యాంకు ఉన్నటువంటి ఈ సామాజిక వర్గాన్ని నిర్లక్ష్యం చేయడం అనేది ప్రభుత్వానికి మంచిది కాదు, పార్టీకి మంచిది కాదు. మేము తలుచుకుంటే ఐకమత్యంగా కానీ పోరాటం చేస్తే ఒక పార్టీని అధికారంలోకి తేగలం, ఒక పార్టీని అధికారంలోకి దించగలం. అది ప్రభుత్వాలు గ్రహించాలని ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి తొకట వీరక్షత్రియుల కూడా జిల్లా కమిటీలు కానీ రాష్ట్ర పాలకవర్గం, జాతీయ పాలకవర్గం నుంచి కూడా వచ్చినాం. ఆల్ ఇండియా వ్యూవర్స్ ఫెడరేషన్ చేసే ఈ చేనేత కులాల సమైక్యం అనే నినాదంతో చేసేదానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొకటవీర క్షత్రియ సంఘం పూర్తిగా సంఘీభావాన్ని, సహాయ సహకారాలని ఇస్తాదనేసి సభాముఖంగా తెలియజేస్తాం. ముఖ్యంగా చేనేత పరిరక్షణ సంరక్షణ కోసం రెండు ఎక్కువ ఓట్ బ్యాంక్ ఉన్న చేనేతలకి రాజకీయ ప్రాధాన్యత ఈ ప్రాంతంలో లేకపోవడం గురించి ఈ యొక్క ఆల్ ఇండియా ఫెడరేషన్ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. భవిష్యత్తులో మేము చేనేతల తరఫున మా గొంతు వినిపించాలన్నా, మా చేనేత సమస్యల పరిష్కారం కోసం మేము పాకులాడాలన్నా, చట్టసభల్లో మాకు ప్రాతినిధ్యం కల్పించాలని
ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలను మేము ఒక వేదిక ద్వారా పోరాటం జరుగుతూ ఉంది. కాబట్టి అన్ని పార్టీలు గుర్తించి మా చేనేతలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ చట్టసభల్లో మాకు అవకాశం ఇవ్వాలని ప్రార్థిస్తూ ఉన్నాము. చీరాల ప్రాంతంలో ఉన్నటువంటి చేనేత ప్రతినిధులతో ఒక సన్నాహ సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం అయింది. ఈ సన్నాహ సమావేశం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోనూ లక్షలాదిగా చేనేత ప్రజలు ఉన్నప్పుడు కూడా చేనేత జనులు ఉన్నప్పుడు కూడా 18 కులాలుగా విభజించబడి ఎవరికి వారు సంఘాలుగా ఏర్పాటు చేసుకుని ప్రయాణం చేస్తున్న కారణంగా ఎవరికి సరైన ప్రాతినిధ్యం ఈ రాజకీయ పార్టీల పరంగా కానివ్వండి ప్రభుత్వ పరంగా కానీ లేని కారణంగా చేనేత సామాజిక వారు అందరూ కూడా రాజకీయంగా ఆర్థికంగా వృత్తిపరంగా నష్టపోతున్నారనే ఆలోచనతో ఈ 18 కులాలని ఐక్యం చేసి చేనేతలందరూ ఒక్కటే అన్న భావనతో మనందరం కలిసి ప్రయాణం చేయాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో ఈ సన్నాహ సమావేశం ఏర్పాటు చేయడం అయింది. ఈ సన్నాహ సమావేశంలో అందరం కలిసి చేనేతలందరం ఇక ఐక్యంగా పనిచేయాలి, అందరం ఒకటిగానే ఉండాలి, అందరం ఫెడరేషన్లో భాగస్వాములయ్యి ఈ వ్యవస్థను బలోపేతం చేసి ప్రభుత్వం ద్వారా మనకి రావాల్సిన ఏవైతే పథకాలు ఉంటాయో పథకాలు కానివ్వండి, న్యాయపరమైన హక్కులు సాధించుకోవడం కోసం ఈ ఫెడరేషన్ పనిచేస్తుంది. అలాగే అతి త్వరలో ఈ చీరాల పట్టణంలో అన్ని చేనేత సమాజ వర్గాల వారితో కూడా కలిపి ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ తరఫున ఒక చేనేతల ఆత్మీయ సమావేశాన్ని, చీరాల ప్రాంత చేనేతల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించడానికి మేమందరం ఏకగ్రీవంగా నిర్ణయం చేయడం జరిగింది. ఆ ప్లేసు ఎక్కడ ఈ సమావేశాన్ని నిర్వహిస్తామో, ఏ డేటిన ఏ తారీఖున నిర్వహిస్తామనేది అతి త్వరలో తెలియజేయడం జరుగుద్ది. ఏదేమైనప్పుడు కూడా చేనేతలందరూ కూడా కలిసి ఉంటేనే రాజకీయ ప్రాధాన్యత కానీ ఈ ప్రభుత్వం దగ్గర నిధులు సాధించే విషయంలో కానీ సఫలీకృతం అవుతామని అందరం ఒక ఏకాభిప్రాయానికి రావడం జరిగింది. చీరాల పట్టణం గోలి సదాశివ కళ్యాణ మండపంలో రాష్ట్ర ముస్లిం సంక్షేమ సంఘం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా వేటపాలెం నుంచి చీరాల వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. సభలో రాష్ట్ర యూత్ అధ్యక్షులుగా సయ్యద్ షకీల్ అహ్మద్, బాపట్ల జిల్లా యూత్ అధ్యక్షులుగా షేక్ ఇలియాస్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రభుత్వం ఎంపీపీగా ముస్లిం మహిళలకు అవకాశం ఇవ్వకూడదనే ఆలోచనతో బీసీ సర్టిఫికేట్ ఇవ్వకుండా ఆమెని అడ్డుపడినటువంటి పరిస్థితులు, అటువంటి టైంలో కూడా ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ పెద్దలు ఉన్నటువంటి మీర్సా గారు, రఫీ గారు, ఇతర పెద్దలందరూ కూడా నాతో పాటు మేమందరం కూడా రోడ్డు మీదకి వచ్చి అధికార పార్టీ మెడల్లో వచ్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఆనాడు తెలుగుదేశం పార్టీతో పోరాటం చేశాం, ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పోరాటం చేస్తాం. ముస్లింల హక్కుల కోసం ఏ రోజైనా ఎంతటి కష్టమైనా మనందరం కూడా ఒకే మాట ఒకే మాట ఒకే నినాదంతో ముందుకు సాగి మన హక్కుల్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని మీరు అందరూ కూడా ఆలోచించుకోవాలి. ఈ రోజు ఒక మతంలో షియా అనో, సున్నీ అనో, తబ్లీగ్ అనో, లేకపోతే ఎల్ఎస్ఎన్ఎత్ అనో ఇంకో విధంగానో మనందరం కూడా వేరు వేరుగా ఉండొచ్చు, కానీ సమాజంలో మన కమ్యూనిటీకి అవసరమైనప్పుడు ఒక మాట ఒకే నినాదంతో మనందరం కూడా ఒక ప్లాట్ఫామ్ మీద రావాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి అవసరాన్ని పూర్తి చేసేటువంటి ఏకైక సంస్థ ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పట్టభద్రుల ఎన్నికల్లో తనను ఆదరించిన ఓటర్లకు ధన్యవాదాలు తెలిపిన స్వతంత్ర అభ్యర్థి నీలం శామ్యుల్ మోజెస్. మార్చి 21న శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్లో ఉచిత హెర్నియా జీర్ణకోశ ఆపరేషన్ల వైద్య శిబిరం. సూర్యలంక కేంద్రీయ విద్యాలయంలో ఒప్పంద ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు జరుగుతాయన్న ప్రిన్సిపల్ బి నాగేశ్వరరావు. చేనేతలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యత ఇవ్వాలన్న ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు బండారు వరప్రసాద్. చీరాల గోలి సదాశివరావు కళ్యాణ మండపంలో ముస్లిం సంక్షేమ సంఘం ఆత్మీయ సమావేశం, నూతన కమిటీ ప్రమాణ స్వీకారం. ఏవి బులెటిన్ విశేషాలు, మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్.